రెడ్ వెల్వెట్ కేక్ అండి, చాలా బాగుంటుంది తినడానికి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇకపోతే దీనిపైన చేసిన ఐసింగ్ కూడా ఇంట్లోనే నేను తయారు చేసి చేశానండి, అందుకని మనము హైజీనిక్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇది నేను తయారు చేస్తూ వీడియో తీసాను, మరి మీరందరూ కూడా చూసి తయారు చేసుకుంటారని తెలియని వాళ్ళ కోసం నేను చేసి పెడుతున్నాను, చూడండి. నమస్తే అండి, సూర్యకుమారిని. అంతా బాగున్నారండి? దేవుని దయవల్ల మేమంతా బాగున్నాము, మీరందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నానండి. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి, లాస్ట్ వీడియోలో నేను ఫ్రెంచ్ బీన్స్ వీడియో పెట్టాను కదండి, ఎలా పెంచుకోవాలి అనేది హార్వెస్ట్ చేస్తూనే. అందులో నాకు కామెంట్స్ అస్సలు నా దాకా రాలేదండి, కామెంట్స్ చాలామంది పెట్టారు, కానీ ఎందుకో మరి టెక్నికల్ ప్రాబ్లమో ఏదో అండి నాకు కామెంట్స్ అందలేదు, అందుకని నేను రెస్పాండ్ అవ్వలేదు. మీరు కామెంట్స్ పెట్టారు, ఆంటీ ఏమీ సమాధానం చెప్పలేదు ఏంటని అనుకుంటారేమో అని నేను వస్తున్నానండి. మీరు కామెంట్స్ పెడుతూ ఉండండి, అది మరలా నాకు మామూలుగా అందవచ్చును. మరి ఇక మనం కేక్ ఎలా తయారు చేయాలని చూద్దాం నడండి. ఇదిగోండి ఒక 250 grams, కానీ ఒక కప్పు కానండి నేను మైదా తీసుకున్నాను. దాంట్లోని 1 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడా వేసేనండి. వేసి మనం దాన్ని జల్లించేసుకోవాలి. 2 టైమ్స్ నేను జల్లించాను, జల్లించి దానిని మనం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో మనకి ఇప్పుడు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్నీ వేసాం కదా, మనకి మొత్తం అంతా కలవాలి. ఈ విధంగా 2 సార్లు చేసుకుంటే సరిపోతుందండి. అవి చేసి పక్కన పెట్టేసుకుని 1/4 eggs తీసుకోవాలండి. 4 eggs తీసుకుని కొట్టేసేసి అందులో నుంచి మనము ఎల్లో తీసేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ యొక్క వైట్ మనము బాగా బీట్ చేయాలి. మనము ఎంత చక్కగా బీట్ చేస్తే, ఎంత బాగా చేస్తే అలా ఫోమ్లా వస్తుందండి. అప్పుడు మనకి కేకు స్పాంజ్ మనం నొక్కితే ఎలాగ కిందకి దిగి మరలా పైకి ఎలా వస్తుంది, ఆ విధంగా మనకి కేక్ తయారవుతుందండి. కాబట్టి ఎల్లో తీసేసి ఆ ఎల్లోలో నేను కొంచెం వెనిగర్ వేసేసి ఒక పక్కన పెట్టి ఆ తర్వాత ఈ వైట్ నేను వెనిగర్ వేస్తున్నానండి. వైట్ నేను ఇదిగోండి, ఇది మనం కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు వీలైనంత మట్టికి తీసుకునే గిన్నెని ప్లాస్టిక్ అయితే బెటర్ ఏమో చూసుకోండి. ఇది నేను తీసుకున్నది మాత్రం గ్లాస్ ఐటమే, కానీ కేర్ఫుల్గా చేసుకోవాలి, నేను జాగ్రత్తగా చేస్తున్నానండి. అలాగ చూసారా ఫోమ్ ఎలా వస్తుందని, అలా ఫోమ్ రానివ్వాలి. తర్వాత అండి షుగరు మనము ఎంత తీసుకోవాలంటే, నేను తీసుకున్నది 250 grams నేను మైదాపిండి తీసుకున్నాను కదా, షుగరు 200 grams కానీ 150 grams కానీ తీసుకోవచ్చండి, మన టేస్ట్ని బట్టి. మనకు షుగరు ఎక్కువ కావాలనుకుంటే 200 grams వేసుకోండి, లేదంటే 150 grams వేసుకోండి. అది షుగర్ మాత్రం ఒక్కసారి వేసేయకూడదు, కొంచెం కొంచెంగా 1 స్పూన్ వేస్తూ అలాగ మనం ఫోమ్ని మనం అలా బీట్ చేస్తూ ఉండాలి, అప్పుడే మనకి కేక్ బాగా వస్తుంది. ఒకేసారి షుగర్ పౌడర్ వేసేయకూడదండి. నేను షుగర్ని మిక్సీ వేసి జల్లించి ఉంచుకున్నాను, ఆ షుగర్ నేను ఇందులో వాడుతున్నానండి. చూసారు ఎలా ఫోమ్ ఎలా వస్తుందని, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాగ మనం షుగర్ని కొంచెం కొంచెంగా 1 స్పూన్ చొప్పున వేసుకుంటూ బీట్ చేసాము. ఇప్పుడు ఇందులోని ఎల్లో మనం తీసి వెనక్కి పెట్టాం కదండి, ఆ ఎల్లోని మనం తీసుకొచ్చి అది కూడా కొంచెం కొంచెంగా వేస్తూ, ఒకేసారి వేసేయకుండా స్టెప్ బై స్టెప్ వేస్తూ దీన్ని కూడా బీట్ చేయండి. దీనిలో మనం ఆల్రెడీ వెనిగర్ కూడా వేసి ఉంచామండి. ఇలా చూసారా అలా జాగ్రత్తగా మనం బీట్ చేస్తూ కొంచెం కొంచెం చొప్పున వేసేస్తే అండి మనకి ఫోమ్ వచ్చిన ఫోమ్ అలాగా సెటిల్ అయిపోకుండా ఉంటుంది కిందకి, చక్కగా చూడండి ఎలా వస్తుందని. ఆ విధంగా మనం వచ్చిన తర్వాత ఇప్పుడు అండి మనం ఏంటంటే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకునండి. దాన్ని మనం అలాగా బీట్ చేయాలి. నేను వేసింది ఆయిల్ అది ఆ చిన్న కప్పు, దాంతో అలా వేసుకుని కొంచెం కొంచెంగా వేస్తే చాలా చక్కగా చూసారు ఎలా వస్తుందని. ఇప్పుడు నెక్స్ట్ మనము మైదా వేసుకోవాలి, మనం తయారు చేసి ఉంచాం కదా మైదా, అది వేసుకోవాలి.
ఇప్పుడండి ఎలక్ట్రికల్ బీటర్ తోటి చేయకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేయండి. తర్వాత నెమ్మదిగా మైదా పిండి ఒక్కొక్క స్పూను వేయాలి. ఎక్కువగా కలిపేయకూడదు. అలాగని ఎక్కడ మైదా పిండి ఉండలు కట్టకుండా ఉండేలాగా చూసుకోవాలండి. ఆ విధంగా మనం మైదా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. అదే నేను చేస్తున్నాను, చూడండి. ఇది రెడ్ వెల్వెట్ కేక్ కదండి, అందుకని రెడ్ కలరు. మీకు డ్రై పౌడర్ దొరికితే అదైనా వాడచ్చు, లేదంటే లిక్విడ్ మనకి దొరికితే అదైనా వాడచ్చు కలరు. ఒక ఇప్పుడు మనం పాలు అండి ఒక 3 స్పూన్లు తీసుకుని అందులోని మనం లిక్విడ్ అంటే కలరు లిక్విడ్ నా దగ్గర ఉన్నది, మీ దగ్గర కలర్ పౌడర్ ఉన్నా కూడా అలా వేసుకోవచ్చు. రెడ్ కలరు నేను పాలల్లో కలిపేసి ఉంచానండి, అది కూడా వేసి కలిపేసాను. ఇప్పుడు వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ 1 స్పూన్ పడుతుంది. వెనిగర్ వేసిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచకుండా ఆల్రెడీ మనము కేకు ఐటమ్ మనం తయారు చేసుకునేటప్పుడే మనకి ఒక గిన్నెను తయారు చేసుకుని ఉంచుకుంటాము, అది కూడా నేను తయారు చేసి ఉంచానండి. మరి గ్యాస్ మీద కూడా కుక్కర్ అయితే కుక్కరు లేదా వేరే దేని మీదైనా మనం గ్యాస్ మీదే మన కేక్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ప్రెషర్ ప్యాన్లో కానీ స్టాండ్ పెట్టండి. దానిపైన ఇప్పుడు నేను ఇది లిక్విడ్ కేక్ బేటర్ తయారు చేసింది గిన్నెలో పోస్తున్నానండి, అది మనం గ్యాస్ మీద పెట్టుకోవడమేనండి. కేక్ బేటర్ కంప్లీట్గా తయారైపోయింది. దాన్ని చూసారా, అలా కొంచెం అడ్జస్ట్ చేసి మనం గ్యాస్ మీద పెట్టుకోవడమేనండి. అదిగో నేను ముందుగా గిన్నె పెట్టి దాని మీద స్టాండ్ పెట్టి మీడియంలో పెట్టి గిన్నె బాగా వేడెక్కనిచ్చానండి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ పెట్టాము, దానికి పూర్తిగా ఒక 30 మినిట్స్కి తయారైపోయిందండి కేకు. అదిగో నేను పుల్ల ముక్క గుజ్జి చూపిస్తున్నాను, ఎక్కడ ఏమి లేదు అసలునే. ఈ విధంగా మనం రెడ్ స్పాంజ్ కేక్ తయారు చేసుకోవచ్చండి, ఇంట్లో సులువుగా సింపుల్గానే. మనము కొంచెం షుగర్ సిరప్ కలిపి ఉంచుకోవాలండి. చల్లటి మామూలు నార్మల్ వాటర్ తీసుకుని 1 కప్పు వాటర్ తీసుకున్నాను. 1-2 స్పూన్లు షుగర్ వేసి కలిపి మెల్ట్ చేసేసి ఉంచి పక్కన పెట్టించుకోవాలండి. ఐసింగ్ చేసేటప్పుడు వాడుతూ ఉంటాం మనం. ఇప్పుడు నేను 3 పీసెస్ కట్ చేశాను కదా కేక్ని, అది టాప్ పీస్కి నేను ఇలాగ కొన్ని మన ఇష్టం మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ముక్కలు తీసుకుని మిగతా వాటిని మిక్సీలో వేసింది. జస్ట్ ఒక్క బటన్ నొక్కితే ఇలా పౌడర్ కింద అవుతుంది. అలా తయారు చేసి ఉంచాను అన్నమాట. టాప్ లేయరు నేను అలా చేసి ఉంచాను. మిగతా 2 పీసులు ఇదిగోండి. ఫస్ట్ పీస్కి నేను షుగర్ సిరప్ తోటి మొత్తం అంతా కేక్ని మనం అలా వెట్ చేయాలి. మనం పూర్తిగా అలాగా షుగర్ సిరప్ తోటి దాన్ని వెట్ చేసిన తర్వాత ఇదిగోండి నేను ఐసింగ్ క్రీమ్ని కొంచెం ప్లేట్ మీద పెట్టి దానిపైన ఇప్పుడు నేను చేసే ఈ ఐసింగ్ క్రీమ్ అండి ఇంట్లో తయారు చేశాను. నెయ్యి షుగరుతో కలిపి చేశానండి. అది ఎలాగా చేశాను అనేది మీకు చూపిందామంటే ఇప్పుడు వీడియో చాలా లెంగ్దీ అయిపోతుంది, అందుకని నేను అది మీకు చూపించలేకపోతున్నాను. నేను నెక్స్ట్ టైం నేను చూపిస్తానండి ఎలా మనం ఈ క్రీమ్ని తయారు చేసుకోవాలనేది. ఇప్పుడు చూడండి సెకండ్ పార్ట్ పెట్టి దానికి కూడా ఈ క్రీమ్ అప్లై చేసి మనం డెకరేషన్ చేసుకోవడమేనండి. మనకి ఎలా కావాలంటే అలా డెకరేషన్ చేసుకోవడం అంతేనండి. ఆ సెంటర్లో పెట్టిన ప్లేట్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను, అది కప్ అండ్ సాసర్ ఉంటుంది కదండి, ఆ సాసర్ని నేను అలా బార్లించి పెట్టి చుట్టూ నేను ఈ యొక్క కేకు పౌడర్ని నేను అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత ఆ ప్లేట్ తీసేసానండి. దానిపైన నేను
ఇదిగో ఇలాగ కట్ చేసినటువంటి ఈ యొక్క పీస్ పెడుతున్నాను ఇంతేనండి మీకు ఎలాగ ఐడియా వస్తే అలా తయారు చేసుకోవచ్చు ఇదండి కేక్ చేసే విధానము చిన్న ప్రేయర్ అండి పరిశుద్ధుడైన తండ్రి పరలోకమందున్న ప్రభువా మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినం మరి ఈ విధంగా మేము కేక్ తయారు చేసుకోవడానికి మీరు మాకు చేసిన సహాయం కొరకు వందనాలు ఈ కేక్ చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశీర్వదించండి మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రభువా మీ దయగల హస్తాల్లో భద్రపరచుకుని ఎవరు చేసుకోవాలని ఆశపడుతున్నారో చేసుకోవడానికి సహాయం దయచేయండి అయినా మరి ముఖ్యంగా మేము ఇలాంటి అయినా రకరకాల ఆహార పదార్థాలు మేము తినడానికి మీరు మాకు సమకూర్చినటువంటి ప్రతి ఆ వస్తువు కొరకే మీకు స్థుతులు చెల్లిస్తున్నాము ముఖ్యంగా తండ్రి భూమి మీద ఉన్నటువంటి కరోనా అనే వ్యాధి మరలా తండ్రి ఇప్పుడు నైనా అనేక రకాల వేరియంట్లలో ఎన్నో వేరియంట్లలో వస్తుందని చెప్తున్నారు ప్రభువా మరలా తండ్రి మీరే కనికరించండి అమెరికాలో అయితే లక్షల్లో కేసులు వస్తున్నాయి ప్రభువా ఏసయ్యా కనికరించండి నైనా ఇక నుంచి నైనా మీ దయగల హస్తం చాపి మీ బిడ్డలను భద్రపరచుకోండి ఎవరికి ఇంక ఈ రోగం రాకుండా సహాయం దయచేయండి వచ్చిన వారినైనా మీరు ముట్టి స్వస్థపరచమని మా దేశంలో కూడా కేసులు వచ్చినాయి ప్రభువా దేవా ఇంక వాటిని పెరగనివ్వద్దునైనా కంట్రోల్లో తీసుకురమ్మని మీకు సమస్తము సాధ్యమే మీకు అసాధ్యమైంది ఏమీ లేదు కాబట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నైనా మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని నా బిడ్డలను నా కుటుంబాన్ని నా సంఘాలను సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తూ మీరే దీవించి ఆశీర్వదించమని ప్రభువా యావత్ ప్రపంచాన్ని మా రాష్ట్రాన్ని దేశాన్ని నేను మీ కాపుదలకు అప్పగిస్తూ మీరే దీవించి ఆశీర్వదించమని క్షేమం దయచేయమని నజరేడనేసి నామంలో స్తుతించి ప్రార్థించి వ్రతంలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్. ఇదండి రెడ్ వెల్వెట్ స్పాంజ్ కేక్ తప్పకుండా ట్రై చేయండి మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి మరి మీ కామెంట్స్ నాకు లాస్ట్ టైం అయితే అందలేదు కానీ ఇప్పుడు ఈరోజు వస్తాయని అనుకుంటున్నానండి తప్పకుండా మీరు కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నదో తయారు చేసుకుని కూడా చూడండి చాలా టేస్ట్గా ఉందండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి.